పేంట్ వంట వార్పు ఆరో రోజు ఎట్లుంది? నమస్కారం అండి. ఈరోజు మేము వంట వార్పు అనే ప్రోగ్రామ్ ఎందుకు వేస్తున్నాం అంటే, మేము గత 1 ఇయర్ నుంచి బయట ప్రైవేట్ కాలేజీలలో ఉంటున్నాము. మంత్లీ 5 to 6K కట్టుకుంటా. ఈసారి ఏమన్నారంటే మాకు ఇక్కడ హాస్టల్ ప్రొవైడ్ చేస్తా అని చెప్పినారు. ఆ సెల్ఫ్ ఫైనాన్స్డ్ రెగ్యులర్ అని మాకు ఏం మెన్షన్ చేయలేదు. సో మేము అందరం 60 ఎబో కిలోమీటర్స్ ఉన్న వాళ్ళందరం అప్లై చేసుకున్నాం. బట్ ఇప్పుడు ఏమంటారు అంటే, ఎబో 150 ఉన్న వాళ్ళని మాత్రం ఎలిజిబుల్ అంటారు. ఎబో 150 అంటే ఇప్పుడు మేము ఏం కావాలి? ఇప్పుడు 1 ఇయర్కి మాత్రమే ఉంటామని మేము మా పాత హాస్టల్స్లో, ప్రైవేట్ హాస్టల్లో ఇచ్చాము. వాళ్ళు ఏమంటారంటే, 1 మంత్ అయిపోయింది, మా కొత్త వాళ్ళు వస్తారు, మీరు వెకేట్ చేస్తే మేము వాళ్ళను అడ్మిషన్ తీసుకుంటాము, మీరు ఎప్పుడు వెకేట్ చేస్తారని అడుగుతున్నారు. ఈవెన్ మా డేట్స్ కూడా వచ్చి నియర్లీ 1 మంత్ అవుతుంది. వాళ్ళు మేము ఫీ కట్టుకోలేము. ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మాకు నియర్లీ 1 లాక్ వరకు అయింది మా ఖర్చులకు, ఫీజ్కి, అకామిడేషన్ అన్నిటికీ. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా 2 ఇయర్స్ ఉండాలంటే మా పేరెంట్స్ కూడా అందరు కూడా నార్మల్ లేబర్ వర్క్ చేసుకునే వాళ్ళే. జస్ట్ మంచి అదేంది ఫెసిలిటీస్ ఉంటాయి, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. అంత దూరం ఇక్కడ వరకు వచ్చినాం. మేము సిద్దిపేట నుంచి వచ్చాము. సిద్దిపేట నుంచి డైలీ ఇక్కడికి మేమైతే అప్పుడు నేను చేయలేం కదా, 3 అవర్స్. వచ్చే వరకు మాకు 3 పీరియడ్స్ అయిపోతాయి, అంటే 3 అవర్స్ క్లాసెస్ అయిపోతాయి. నెక్స్ట్ 2 అవర్స్ కోసం రావాలి, లంచ్ టైంకి వస్తాం మేము అట్లా. అంటే మాకు న్యాయం కావాలంటే మేము పోరాడుతున్నాం, మాకు న్యాయం చేస్తారని మీడియా తరఫు నుంచి కోరుకుంటున్నాం. అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎవరైనా స్పందించారా? అంటే మంత్రులు కావచ్చు, మీరు ట్విట్టర్లో కూడా ట్వీట్ చేస్తాం అంటున్నారు, ఎవరైనా మంత్రులు కావచ్చు, ఉన్నతాధికారులు ఎవరైనా స్పందించారా ఇష్యూ మీద? మొన్న అయితే మా సీనియర్స్ వెళ్ళి మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని కలిశారు. వాళ్ళేమన్నారంటే 100% యూజీకి మాత్రం న్యాయం చేసేలా మేము చూస్తాము, వచ్చేలా చూస్తామని మాకు మాట ఇచ్చినట్టు చెప్పారు. ఇప్పటి వరకు మాకు ఎలాంటి సమాధానం లేదు. మాకు వేరే మినిస్టర్స్ కానీ, వేరే ఆఫీసర్స్ కానీ మాకు హెల్ప్ చేయాలి, మాకు సపోర్ట్ చేయాలి. మేము చేసేది న్యాయం కాబట్టి. పీజీ వాళ్ళకేమో అక్కడ ఉస్మానియాలో ఉంది, మాకు యూజీ వాళ్ళకు ఏది లేదు. సో మాకు సపోర్ట్ చేసి మాకు న్యాయం జరిగేలా చేస్తారని అనుకుంటున్నాం. యూజీ వాళ్ళు మేము 217 మంది అప్లై చేస్తే 130 మెంబర్స్కి ఇచ్చారు. దాంట్లో సెల్ఫ్ ఫైనాన్స్ రెగ్యులర్ అని అందరికి ఇచ్చారు. మిగతా 87 మెంబర్స్కి ఇవ్వలేరు. 87 మెంబర్స్కి ఇవ్వలేరంటే 87 మెంబర్స్ ఇప్పుడు కలిసి అందరూ కలిసి ధర్నా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మేము స్ట్రెంత్ ఎక్కువైనాం, మా సీనియర్ స్ట్రెంత్ తక్కువ ఉండే. వాళ్ళు జస్ట్ ఒక 150 to 160 మెంబర్స్ ఉంటారు, అప్లై చేసిన వాళ్ళకి ఇచ్చారు. బట్ మేము ఎక్కువ స్ట్రెంత్ ఉన్నాం కాబట్టి మా అకామిడేషన్స్ కూడా ఎక్కువ పెంచాలి, మాకు స్ట్రెంత్ పెంచాలి. ఇక్కడ కాలేజ్లో అడ్మిషన్ స్ట్రెంత్ పెంచినప్పుడు హాస్టల్ అడ్మిషన్ స్ట్రెంత్ పెంచాలి కదా, అలా పెంచలేదు. ఇప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది, మేము ఎక్కడ స్టే చేయాలి? ఇప్పుడు హాస్టల్ నుంచి బయటకు వెళ్ళి వెకెట్ చేయమంటే మేము ఎక్కడ ఉండాలి? 3 అవర్స్ నుంచి అయితే జర్నీ చేసి రాలేం కదా. నియర్లీ ఒక్కొక్క 200 కిలోమీటర్స్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు. వాట్ అబౌట్ దేమ్? వాళ్ళు ఇట్లా ఉండాలి అని మేము అడుగుతున్నాం. ప్రిన్సిపల్ స్పందన ఏంటి? ప్రిన్సిపల్ని మీరు డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా, ప్రిన్సిపల్ నుంచి ఏమైనా స్పందన వచ్చింది? ప్రిన్సిపల్ గారు ఏమనుకుంటున్నారు, ప్రిన్సిపల్ గారు మాకు ఏం చెప్పారంటే, పాత జియో చూపించారు, దాంట్లో ఏమంటే 50-50 అన్నారు. మా సూపర్ సీనియర్స్ ఏమన్నారంటే, అప్పుడు వాళ్ళు 20 డేస్ వాళ్ళు ధర్నా చేసినప్పుడు వాళ్ళకి 50-50 అని చెప్పారు. మళ్ళీ మన మాజీ ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్ర రెడ్డి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే, స్టేట్మెంట్ న్యూస్ ద్వారా ఏమిచ్చారంటే 100% యూజీ కని ఇచ్చారు. కాకపోతే మళ్ళీ ఏమంటున్నారు, మా ప్రిన్సిపల్ నడితే పాత జియోనే ఉంది, 50-50 యూజీకి పీజీకి అని చెప్తున్నారు. మరి 50 వాళ్ళే ఉంటే మరి మేము 50% ఇంకెట్టు పోవాలి? అది మాత్రమే సమాధానం చెప్తారు. ఏమన్నా అంటే, నార్మల్ ప్రొటెస్ట్ చేసాం, రోడ్ పైన చేసాం, మొన్న బ్లాక్ చేసాం, రోడ్ బ్లాక్ చేసామని పోలీసులు వచ్చారు. వచ్చి సార్ వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు మీ ప్రిన్సిపల్తో తెలుసుకోండి అన్నారు. మా ప్రిన్సిపల్ నడితే మా ప్రిన్సిపల్ ఇప్పుడు లేరు, జస్ట్ ఇంకా ఆర్టికల్ ఇచ్చారంట న్యూస్ పేపర్లో. ఏంటి, మా పిల్లలందరూ మంచిగా ఉన్నారు, అన్ని సౌలతుల్లో ఉన్నారని చెప్పారంట. కాకపోతే మేము ఇప్పుడు ఎవరం లేము సౌతులతో, అన్ని ఫెసిలిటీస్తో ఇట్లా అయితే ఎవరు బయట ఉండరు కదా. అది మేము అడుగుతున్నాము, ఎక్కడ నుండి వాళ్ళు ఇచ్చారు? ఓకే, వాళ్ళు న్యూస్ ఇచ్చారు, అదే అన్నారు. వాళ్ళు ఇచ్చింది కరెక్ట్ అయినప్పుడు మేము అంతకుముందుకు 100% మాకే అని ఇచ్చారు కదా, అప్పుడు ఇచ్చింది కూడా కరెక్టే కదా. అంటే ఇప్పుడు మాకు 100% ఇవ్వాలి కదా. ఖచ్చితంగా యూజీకి మాత్రమే 100% హాస్టల్ కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఖచ్చితంగా ఈ ప్రొటెస్ట్ మాత్రం ఆపము. ప్రిన్సిపల్కి కాల్ చేసే ప్రయత్నం ఏమైనా చేసారా? అది నాకు తెలియదు బ్రదర్, అంటే సీనియర్స్ వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ కాలేదు, సీనియర్స్ వాళ్ళకి తెలుస్తుందండి. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @ Tolivelugu Official.